భూకంపాలు ఏర్పడడానికి కారణం ఏమిటి? ఈ మధ్యకాలంలో సంభవించిన భూకంపాలలో ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం పెద్దది, 7.5 తీవ్రతతో వచ్చింది. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత నేపాల్లో మరొకటి సంభవించింది. సహజమైన హిమాలయ దేశానికి అపార నష్టం కలిగించింది, జీవితాలకు ఆస్తికి కూడా. శాస్త్రవేత్తలు అవిరామంగా పనిచేశారు వీటిని ఎలా అంచనా వేయాలా అని. ముందుగా కొన్ని నిమిషాల్లో తెలిసినా చాలా జీవితాలు కాపాడవచ్చు, కానీ ఫలితం అందలేదు. చాలా సంవత్సరాల పరిశోధనల ఫలితంగా అంతర్దృష్టిని కేంద్రీకరించడం జరిగింది భూకంపాల గూర్చిన విజ్ఞానం గూర్చి తెలుసుకోవాలని. మొదటిగా అసలు ఎందుకు భూకంపాలొస్తాయి? అది దేవుడి పనా? మనం ముందుగా భూమి చరిత్రను పుట్టుగా తెలుసుకోవాలి. చాలా కాలం క్రితం అనేక పదార్థాల మిడితంతో భూమి ఏర్పడింది. ఈ సంలీనం చాలా వేడిని సృష్టించింది. నెమ్మదిగా భూమి చల్లబడి పదార్థం ములిగి భూకేంద్రం వద్దకు చేరింది. తేలికైన పదార్థం పైభాగానికి చేరింది. మన భూమిని 4 భాగాలుగా విభజించాలి. 1 పలుచని భాగం, క్రస్ట్, ఘనపదార్థం, మ్యాంటిల్, లోపల అంతర్కేంద్రం వద్ద మరియు బయట కేంద్రం వద్ద గట్టి పదార్థం. లోపలి పదార్థం ఘనంగా ఉన్నప్పటికీ మాంటిల్ దగ్గర ద్రవంలా ప్రవహిస్తుంది. ఉష్ణోగ్రత మరియు ఒత్తిడిలో ఉన్న భేదాల వల్ల విద్యుత్ సంవాహనానికి అనుగుణంగా నీరు వేడెక్కడం జరుగుతుంది. కదులుతున్న ఘనపదార్థం ఫలితంగా క్రస్ట్ పైభాగంలోకి చేరి కేంద్రం వద్ద ఉంటుంది. భూమి క్రస్ట్ స్లైడ్లను పెద్ద ముక్కలుగా మారుస్తుంది. ఇలా మారిన ముక్కలను విరూపారక ప్లేట్లు అంటారు. అవి 7 ఉంటాయి. ఈ పలకలు మొత్తం భూమి క్రస్ట్నంతటిని వివిధ రకాల దిశలలో వివిధ రకాల వేగంతో ఆక్రమిస్తాయి. సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్లు మాత్రం ఇవి కదులుతాయి. ఈ విధంగా అతి తక్కువ పరిమాణంలో జరిగే కదలికల వల్ల భూకంపాలేర్పడతాయి. ఎలాగో చూద్దాం. ఒక రబ్బరు బ్యాండును పట్టుకుని లాగినప్పుడు సాగుతుంది కొంత హద్దు వరకు. తరువాత దానిని వదిలిపెట్టడంతో ఒక్కసారిగా తగులుతుంది. అంటే శక్తి అంతా ఒకే దగ్గర రబ్బరులో కేంద్రీకృతమై వదలబడింది. ఇప్పుడు భూమిపై ఉన్న విరూపారక ప్లేట్లు ఎలాస్టిక్ మరియు రాతి ముక్కల వంటి పదార్థాలతో తయారవుతాయి. ఇవి సాగడి లక్షణంతో శక్తి విడుదల చేస్తూ జరుగుతాయి. కొంతకాలానికి శక్తి నిల్వ ఉండేందుకు స్లైడ్కు సాధ్యం కాదు, తిరిగి వెనుకకు రావు. ఇలా అకస్మాత్తుగా వదలబడిన ఎలాస్టిక్ శక్తి భూకంపానికి కారణమవుతుంది మరియు అప్పుడు విడుదలైన శక్తి అపార నష్టం కలిగిస్తుంది. 2001 భారత్లో భుజ్లో సంభవించిన భూకంప శక్తి హిరోషిమా న్యూక్లియర్ బాంబు కంటే 400 రెట్లు అధికం. ఇలా విడుదలైన శక్తి సెసిమిక్ తరంగాలుగా భూమి ఉపరితలమంతా వ్యాపించి ఈ తరంగాలు కదలికలను కలిగించి బీభత్సం సృష్టిస్తాయి. ఒకసారి శక్తి విడుదలైన తరువాత మళ్లీ భూకంప ప్లేట్లు శక్తి నిల్వ చేయడం మొదలు పెడతాయి. ఇవి మరో భూకంపానికి కారణమవుతాయి. చాలా రకాల భూకంపాలు ప్లేట్లు కలిసే చోట తప్పు దిశలో కలుగుతూ ఉంటాయి. 1993 లాతూర్ భూకంపం భారతదేశంలో సంభవించింది. ఈ స్థలంలో పలకలు బ్రద్దలవడం ద్వారా కొత్తగా తప్పు దిశలో సంభవించడం జరిగింది. కాబట్టి మనం సహజ సిద్ధమైన బీభత్సం సంవాహన ప్రవాహాల కారణంగా భూమి అకస్మాత్తుగా క్రస్టుకు కారణమవుతుంది, దాదాపు రబ్బరు బ్యాండ్ మాదిరిగా. మరో వీడియోలో సెసిమిక్ తరంగాల గూర్చి, భూకంప సమయంలో కదలికల గూర్చి లోతుగా చర్చిద్దాం.